టైక్వాండోలో రజత పథకం సాధించిన తేజశ్రీమణి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కడప జిల్లా జీజేసి రైల్వే కోడూరులో జరిగిన పోటీలలో మండల కేంద్రమైన బట్టిప్రోలోని తమ పాఠశాలకు చెందిన తేజశ్రీమణి రజత పథకం కైవసం చేసుకున్నదని స్థానిక సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ వేల్పూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ నాగేశ్వరరావు తేజశ్రీమణిని శాలువా మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇరవై మూడు తారీఖు వరకు రైల్వే కోడూరులోని కడప జిల్లాలో జరిగినటువంటి అండర్ 17 గర్ల్స్ టైకాండో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో మన సిద్ధార్థ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి తేజశ్రీమణి సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా స్కూల్ తరఫున మరియు టీచర్స్ విద్యార్థులు అందరి తరఫున కూడా తేజశ్రీమణికి అభినందనలు తెలియజేస్తున్నాం. సర్టిఫికేటు రేపు స్పోర్ట్స్ కోటా కింద ఈ విద్యార్థి 550కి పైగా మార్కులు సాధించి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే IIITలో సీట్ రావడానికి కూడా ఎంతో అవకాశం ఉంది. కావున ఈ తేజశ్రీమణి నేను కోరుకునేది ఏంటి అంటే 550 మార్కులు పొందే విధంగా విద్యలో కూడా కృషి చేసినట్లయితే ఆమె మంచి ర్యాంక్ పొంది IIITలో కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈమె ఇంకా భవిష్యత్తులో ముందు గోల్డ్ మెడల్ కూడా సాధించాలని కోరుకుంటూ మేము ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాం. నేను సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఇంత గొప్ప స్థాయికి రావడానికి కృషి చేసి నన్ను ఎంతో ప్రోత్సహించిన ప్రిన్సిపల్ సార్కి మరియు భారతీయ మేడంకి, నా ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన మా తల్లిదండ్రులకు, నా కోచ్ డేవిడ్ సార్కి ధన్యవాదాలు. అక్కడ మనం చేయాలనుకున్న చోటుకు వెళ్ళి చేయడానికి కొంచెం భయం ఉంటుంది, కానీ చేయాలి అన్న సంకల్పంతో చేసి పట్టుదల సంకల్పంతో చేస్తే మనం ఏదైనా సాధించగలం. నేను ఈ స్థాయికి వచ్చిన రావడానికి కృషి చేసిన వీరికి ధన్యవాదాలు. భవిష్యత్తులో గోల్డ్ మెడల్ కూడా సాధించాలనుకుంటున్నాను, దానికి కూడా ఎంతో కృషి కావాలి, పట్టుదల కావాలి.